వెల్కమ్ టు సుమన్ నైటి టీవీ సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకొచ్చేసాం ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి టెక్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో రిక్రూట్మెంట్ జాబ్ కట్స్ కూడా కంటిన్యూ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి అలా ఆగస్టులో ఇరవై ఏడు వేల మందికి పైగా ఎంప్లాయీస్ లే కు గురయ్యారు నలభై నాలుగు టెక్ సంస్థలు వారిని జాబ్ నుంచి తీసేసాయి జూలైతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ ఆ మంత్ లో తొమ్మిది వేల మందిపై మాత్రమే దీని ప్రభావం పడింది తన మొత్తం వర్క్ ఫోర్స్ లో పదిహేను శాతం తగ్గించుకోబోతున్నట్టు ఇంటెల్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది దీంట్లో భాగంగా ఆగస్టులో పదిహేను వేల మందిపై వేటు వేసినట్టు తెలుస్తోంది మరోవైపు సిస్కో సిస్టమ్స్ తన కంపెనీ నుంచి ఐదు వేల తొమ్మిది వందల మందికి ఉద్వాసన పలికింది ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో నాలుగు వేల సిబ్బందిని ఈ సంస్థ ఇంటికి పంపింది అటు జర్మన్ చిప్ మేకర్ ఇన్ఫినియన్ పద్నాలుగు వందల ఉద్యోగులను లే ఆఫ్ చేసింది ఐబిఎం వెయ్యి మందిని కెనడియన్ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ స్కిప్ ద డిషెస్ ఎనిమిది వందల మందిని తొలగించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అడాప్ట్ చేసి భారాన్ని తగ్గించుకోవడం వంటి కారణాల వల్ల కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి చూశారు కదా ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ మిస్ కాకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో